మాఫియా డాన్ నయీం హతం అయ్యాక వారి అనుచరులపై ఫోకస్ చేశారు రాచకొండ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో పలుచోట్ల నయీం అనుచరులుగా చెప్పుకుంటూ ఇప్పటికీ అరాచకాలు కొనసాగిస్తున్నారనే వినికిడితో వీరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిపి సుధీర్ బాబు. గతంలో నయీం అనుచరులుగా ఉన్నవారితో పాటు ఇప్పుడు నయీం అనుచరులుగా చెప్పుకుంటూ తిరిగే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో అరాచకాలు సృష్టించిన నయీం పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. అప్పటి వరకు నయీం అనుచరులుగా చలామణి అయిన వాళ్లు ఈ ఎన్కౌంటర్తో కొంతకాలం కనిపించకుండా పోయారు. నయీం అనుచరులుగా గుర్తింపు పొందిన వారిలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం నయీం అనే పేరు వినిపించలేదు. కొద్ది నెలల తర్వాత నయీం అనుచరులమని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టారు. అప్పట్లో కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మళ్లీ కొంతకాలం ఇలాంటి ఘటనలు జరగలేదు. గత కొద్ది కాలంగా మళ్లీ నయీం అనుచరులమంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్న విషయం పోలీసుల దృష్టికి రావడంతో మళ్లీ అలర్ట్ అయ్యారు. రాచకొండ పోలీసులు నయీం అనుచరులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ కేసులను సిపి సుధీర్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి పరిధిలో 105 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలపై ఎస్ఓటీ పోలీసులు ఫోకస్ చేశారు. ముఖ్యంగా నయీం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న 12 మంది రౌడీ షీటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, కుటుంబ వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళు మళ్లీ ఏవైనా నేరాలకు పాల్పడుతున్నారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. రాచకొండ కమిషనరేట్లో బదిలీల తర్వాత కొత్త ఎస్ఓటీ ఫామ్ అయింది. ఈ టీం భువనగిరి జోన్ పరిధిలోని రౌడీ షీటర్ల వివరాలను సేకరిస్తున్నారు. నయీం కేసులతో లింక్ అయి ఉన్న రౌడీ షీటర్ల పూర్తి డేటా, అంటే వాళ్ల ఆరోగ్య పరిస్థితి, ఎవరైనా చనిపోయారా, ప్రస్తుతం నివాసంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కలెక్ట్ చేస్తున్నారు. నయీంకు సంబంధించిన సిట్ కేసుల్లో ఉన్న భూముల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. గతంలో నయీం అనుచరులు ఆక్రమించుకున్న భూములకు సంబంధించిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కొంతమంది రౌడీ షీటర్లకు పీడీ యాక్ట్ పడడంతో ఈ ప్రాంతం వదిలి హైదరాబాద్లో నివసిస్తున్నారు. మాజీ రౌడీ షీటర్లందరినీ పిలిపించుకుని వాళ్లు ప్రస్తుతం చేస్తున్న పనిపై ఆరా తీశారు సిపి సుధీర్ బాబు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నయీం అనుచరులమంటూ ఎవరు తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. నయీం పేరుతో ఎవరు ప్రజలకు ఇబ్బంది కలిగించినా కటకటాలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. తమ కమిషనరేట్ పరిధిలో నేరాల తగ్గింపు కోసం ప్రత్యేక టీంతో ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు సుధీర్ బాబు. సెటిల్మెంట్ల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఖబర్దారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.